చంద్రబాబు స్క్రిప్ట్ని బీజేపీ అధ్యక్షులుగా ఆమె చదువుతున్నారు వదినా మరిది ఒక్కటయ్యారు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్పై విష ప్రచారం చేస్తున్నారు ఎన్నికల కోసం ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణ్యాల పేరెట్ నాటకం ఇది ఎటువంటి కార్యక్రమమైనా ఎన్టీఆర్ భారీగా నాకు ఆహ్వానం అందాలి ఎన్టీఆర్కు వెనుపోట్లో పురంధేశ్వర్ ప్రధాన కుట్రదారు ఎన్టీఆర్ కుమారులు మాయమాటలతో మోసం చేశారు ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారు లేదా కుటుంబ సభ్యులే చెప్పాలి లేకుంటే ఇల్లీగల్గా జీవించి ఉంటే ఎన్టీఆర్ యుగ పురుషుడు ఎలా అవుతారు ఎన్టీఆర్ నన్ను దైవసాక్షిగా వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపారతి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు దీనికి సమాధానం అయితే తెలుగుదేశం నుంచి ఏమీ ఉండదు లేకపోతే ఫ్యాక్ట్ చెక్ అంటూ పనులే పూర్తి కాలేదు అయినా తప్పుడు రాత్రి నిన్న ఈనాడు రాసినటువంటి విశాఖ బస్ పేకి సంబంధించి విశాఖలో బస్ పేపై ఈనాడు అబద్దాల కథనం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పీఈ స్ట్రక్చర్తో బస్ పే వర్షం కారణంగా శనివారం రాత్రి నిలిచిన వెల్డింగ్ పనులు ఆదివారం ఉదయం పాక్షికంగా ఒరిగిన కాంటిలివర్ ఫ్రేమ్ వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఏదో జరిగిపోయిందంటూ పచ్చబ్యాచ్ అబద్ద ప్రచారం ప్రజాధర్మం దుర్వినియోగం కాలేదంటూ విశాఖ మేయర్ అన్నటువంటి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఎందుకంత తొందర రామోజీ అంటూ